75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా వేములవాడ పట్టణంలోని క్రిస్టియన్ సొసైటీల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు హాజరై ఫ్రీడమ్ రన్ ప్రారంభించారు. క్రిస్టియన్ సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై తమ దేశభక్తిని చాటారు. తరఫున వేములవాడ వేములవాడ మండలం అసోసియేషన్ అధ్యక్షునిగా మేము మాట్లాడేది ఒకటి ఏంటంటే, ఈరోజు భారతదేశం అంతా 75 సంవత్సరాల వజ్రోత్సవము జరుపుకుంటున్నది. అందులో కేసీఆర్ మాత్రము మన తెలంగాణ రాష్ట్రాన్ని వారం రోజులు జరుపుకోవాలన్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్. అందుకే ఈ వారం రోజుల నుంచి ఈ స్వతంత్ర దినోత్సవ పండుగను పునర్సించుకుంటున్నాము. అన్ని కులాలము అన్ని మతాలకును మా నాయకులు ఎమ్మెల్యే గారు మరి ప్రేమిస్తూ మమ్మల్ని ప్రతి సంవత్సరము మా యొక్క మా ఉనికిని మా యొక్క క్రైస్తవాన్ని అన్ని మతాలతో మమ్మలను కూడా గౌరవిస్తూ ప్రేమిస్తున్నటువంటి మా ప్రేమ నాయకులు ఎమ్మెల్యే గారు కూడా మా యొక్క వందనాలు. అందుకోసానికే ఈరోజు మరి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మా ఎమ్మెల్యే గారి ఒక ఆధ్వర్యంలో మా మున్సిపల్ చైర్మన్ గారి తరఫున మా నాయకులు మరి కౌన్సిలరు గారు తరఫున మేమందరము కలిసి పాస్టర్లం అందరము సామూహికంగా మేము దీనిని పాల్గొంటున్నాము. మేము కూడా భారతీయులమే, మేము కూడా తెలంగాణ బిడ్డలమే, మేము కూడా కేసీఆర్ వెంట ఉన్నాము, కేసీఆర్ మా వెంట ఉన్నాడని మేము నమ్ముచున్నాం. 75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా వేములవాడ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని క్రిస్టియన్ అన్ని చర్చిల క్రిస్టియన్ సోదరులు సోదరిమల్ అందరూ కలిసి ఈరోజు మరి భారతదేశం అంటే మనుషులు మరి కులం మతం భేదం లేకుండా ఈ యొక్క జాతి సమైక్యతను ఐక్యతను చూపడానికి ఈరోజు మరి తెలంగాణ చౌకు నుంచి బిర్జి వరకు ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పుతూ మా క్రిస్టియన్ మహిళా సోదరులు మా ఫాస్టర్లు అందరూ కలిసి ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు జెండా ఊపి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించి మరి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరి భారతదేశ చరిత్రను మరి సమైక్యతను అందరూ కూడా ఐక్యమత్యంతో ఈ భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి దీనికి ఆహ్వానించిన మా క్రిస్టియన్ సోదరులకు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మన గౌరవ సీఎం గారు మరి 15 రోజుల పాటు వజ్రోత్సవ కార్యక్రమం చేసుకుని ఆదేశించడం, మరి దానిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మరి వేములవాడ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గౌరవ అధికారుల ఆధ్వర్యంలో మరి రోజు ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటూ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగానే ఈరోజు చివరి రోజు పట్నాలో రోజు మరి ఈరోజు మరి వేములవాడ పట్టణ క్రిస్టియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సోదర సోదరిమల్ల ఆధ్వర్యంలో మరి ఫ్రీడమ్ వాక్ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి క్రిస్టియన్ సోదరి సోదరిమల్లందరికీ కూడా పాస్టర్స్ అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి దేశం పైన ఉన్నటువంటి భక్తిభావాన్ని పెంపొందించడానికే అంటే ఇందులో కులం లేదు, మతం లేదు, ధనిక లేదు, పేద లేదు, ప్రతి ఒక్క వర్గం కూడా దేశం పైన ఉన్న భక్తిని చాటి చెప్పే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా జాతీయత భావాన్ని పెంపొందే విధానాన్ని ముందు వరుసలో తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్క గుండెల్లో దేశభక్తి నింపాలని చెప్పేసి ఈ వజ్రోత్సవ కార్యక్రమం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా మన రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క విధానాన్ని ప్రతి ఒక్క వర్గంలోని నింపే విధంగా కూడా వారి యొక్క ఏదైతే కార్యనిర్వహణ తీసుకున్నారో మనందరం ఒక భాగస్వామ్యంతో ఈరోజు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి వజ్రోత్సవ కార్యక్రమాలు ప్రతి ఒక్క భాగస్వామ్యంతో సక్సెస్ అయింది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా దేశభక్తిని ఈ విధంగానే చాటి చెప్పుకుంటూ మన గౌరవ
సీఎం గారి వెంట మనందరం కూడా మనమంతా ఒక్కటే మన భారతీయులం అందరం ఒక్కటే కులం లేదు మతం లేదు అనే విధానాన్ని ఏదో చాటి చెప్తున్నామో అదే విధానంతో మనందరం కూడా కలిసి కట్టుకు ముందుకు వెళ్ళి మన మన గౌరవ సీఎం గారి వెంట గౌరవ ఎంఏ గారి వెంట మనందరం కూడా ఈ విధంగానే ముందుకు వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించండి గౌరవ పార్షద సభ్యులు ఎల్ఏటీ సువర్ణ మలేశం గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి పార్షద్ అధ్యక్షులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను।